నంటూనే చిన్నదో జాలరి చిన్నదో స్థానాల గదికి వచ్చేసిన్నది. ఏమే నీ కొడుకు ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడా? ఆడు స్నానానికి వెళ్ళి కూసింత సేపే కదయ్యా అయ్యింది. కూసింత సేప ఆడెళ్ళి గంట అయిందే. అయినా ఇవాళ రేపు పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు. మరి ఏం చేస్తున్నారో ఏమో. నువ్వేరా ఏడాడు? ఏం పేస్తురా రైల్వే ట్రాక్ లో కంకర్రాలాగా? ఇలాగైతే ఏమ్మల్ని పేస్ చూస్తారా? అరే త్వరగా బయటికి రారా, మీ అయ్య గొడవ చేస్తున్నాడు. రమేష్ గా నువ్వు బయటకు వస్తావా నన్నే లోపల రమ్మంటావా? నేను వచ్చేస్తున్నా నేను వచ్చేస్తున్నా. రే మహేష్ నీ కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్లో చచ్చిపోతారై. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడుగా నువ్వు మంచాన పడేలా ఉన్నావు యాదవా. రే మహేష్ జాగ్రత్త అయ్యా. ఇదేంటే ప్యాంటు బూట్లు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆడియాల నుంచి ప్లస్ వన్ను. ఏంటది? అదేనయ్యా పెద్ద చదువులు చదవడానికి కాలేజీకి వెళ్తున్నాడు. ఓహో, అంటే చిన్న చేపల తోటలోంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. పొలాలు ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నాయనుకో. ఊరుదలు వచ్చాక నీకు మొత్తం అద్భుతంగా కనిపిస్తుందిరా. నేను దమ్ము కొట్టుకుంటాను, మీరు ప్రొసీడ్ అవ్వండి. సరే. ఈ ఊర్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. నోరు జాగ్రత్త, తేడా వస్తే నీ కలర్ మారే దక్క కొడతారు. మనకి ఇవన్నీ కామన్ కదమ్మా. రే రండ్రా. వాడిని చూసి మా అక్కకి జ్వరం వచ్చేసిందే. ఎక్స్క్యూజ్ మీ, మీది ఊరేనా? మాది ఊరు కాబట్టి ఈ ఊళ్ళో ఉంటున్నాం. అయ్ బాబాయ్ బాబాయ్, విలేజ్ టైప్ జోకులు భలే వేస్తారండి మీరు. ఇంతకీ మీ దేవురు? హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్. మా ఊరు పేరు చెప్పాం, మరి మీ ఊరు పేరు చెప్పరా? మాది కొవ్వూరు పక్కన తాళపూడి. మాకు కావాల్సింది కూడా తాళపూడి. అంటే మీకు ఈ ఊళ్ళో బంధువులు ఉన్నారా? లేరు, కలుపుకుంటే ఉంటారు. మా వాడికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామని వచ్చాం. ఈ ఊళ్ళోనా? ఎవరా అమ్మాయి? ఒకసారి మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. రే అమ్మాయి పేరు కూడా నాగలక్ష్మి కదరా. అవునరా అవునరా. మీ నాన్నగారి పేరు? సత్యపండు. రే నీ కాబాయి మామ పేరు కూడా సత్యపండే కదరా. అవునరా. చూడండి మీరేదో పొరపాటు పడ్డారు, వాళ్ళ అడ్రస్ ఏంటో కరెక్ట్ గా చెప్పండి. అది ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. నాగలక్ష్మి, డాక్టర్ సత్యపండు, అప్పనవారి వీధి, తాళపూడి. ఓ మై గాడ్, కంగ్రాట్స్ రా. పోస్టల్ బాల్ స్టాంప్ కుదినట్టు. ఇదే ఊరు, ఇదే అమ్మాయి, అదే సత్యపండు. రే నీ ఫిక్స్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి రా. కమ్ ఆన్ మ్యాన్. మామా అత్త సూపర్ గుండ్రా. సిగ్గుపడుతుంది చూడరా. అయ్ బాబాయ్ బాబాయ్, అత్తకి సిగ్గుపడతాం కూడా వచ్చురా, చూడరా. నీ పేరు? మహేష్. ఇష్ పుష్. అతని పేరు చండాలంగా. నీ పేరు? పూజ. పూజా కూజా ఏం బాలేదు. నేను మా డాడీతో చెప్తాను. నేను మా నాన్నతో చెప్తాను. మా డాడీ బిజినెస్ మ్యాన్, మా నాన్న ఫిష్ మ్యాన్. వస్తుంటే ఎందుకు అట్టారుతావో. మంచి కొరమీ తెచ్చాను, బాగా మసాలా దట్టించి సగం ఎప్పుడు సగం పులుసు చేయి. అట్టాగే తెలుపు రాదు. ఏంటయ్యా అవతల పిల్లాడు చూస్తుంటానా? నువ్వు వీళ్ళకి ఎలా సట్లే? ఈ దరిద్ర పొరపాటు ఎప్పుడు మానుకుంటావా ఏమో. తలుపు నలిపే గాని తెలుపు రాదు, ఎలక తోలు తెచ్చి ఆడాది. పిల్లాడు చదువుకుంటుంటే ఆడు ముందు మందు కొడతానంట ఏందయ్యా? ఆ చదువుకి నా మందుకి సంబంధం ఏంటే? నేనేమన్నా అందరిలాగా పీకల దాకా దాకా ఫుట్పాత్ మీద దొరుకుతున్నానా? పిక్కలు నొప్పి పెట్టేదాకా రోజంతా సైకిల్ దొక్కి చేపలు అమ్ముతున్నాను. ఒళ్ళు నొప్పులు వస్తే ఏడాటైనా మందు తీసుకోమంటాడు, మనం మందు తీసుకుంటున్నాం. టైం అవుతుంది, వెళ్ళి పోయి వెళ్ళి రాదు. ఏమే మంద అయిపోతుంది కానీ ఆవడం కాలేదు, ఇంకా తొందర తీసుకురా. ఉండయా ఉట్టి షాప్ ముక్కు తెస్తే కూడి ఎవడతాడే నీ బాబా? మందులో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే అబ్బాయి ఎలక తోలు ఇలా ఎలక తోలు తెచ్చి. నైనా మహేషా. ఏంటి నాయనా? చదువుతున్నావా?
అవునైనా చదువు బాగా చదువు. ఎప్పుడు ఎలక గురించేనా? చేపల గురించి చదవచ్చు కదరా మన కులపుత్తి. చూసావా నా కొడుకు ఎంత స్టైల్ గా చదువుతున్నాడు. ములక్కాడు ముక్క కూడా వేసామేటే. నువ్వు కూడా రెండు ముద్దలు తిని తొందరగా అడిగిపో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.